पश्चिम गोदावरी जिला चंगारेड्डीगूडेम मेट्ट प्रांतानिकि चेंदिन बी भवानी रवि कार्तिक जातीय स्थायिलो जरिगिन स्विम्मिंग पोटीलो मूडु गोल्ड मेडल्स साधिंचि तिरिगि चंगारेड्डीगूडेम चेरुकुन्न युव किरीटं बी भवानी रवि कार्तिक घन स्वागतं लभिंचिंदि। ఎందుకంటే మన జంగారెడ్డిగూడెం ఎర్రకాలనందు ఒక యువ కిరటం వెలసిన రోజు ఇది ఇది చాలా మనకు అద్భుతమైన రోజు మాట మీకు తెలిందే అందరికి తెలిసిన విషయమే ఇది వాటర్ స్పోర్ట్స్ 2018 మే నెలలో ప్రారంభించారండి అప్పటి నుంచి మనకి యాక్టివిటీ జరుగుతూనే ఉంది కానీ మధ్యలో కరోనా వల్ల ఆగిపోయింది యాక్టివిటీ సాగిపోయే తర్వాత కరోనాలో కూడా మాకు మా శాఖ అధికారులు గాని డిఎస్సి అధికారులు గాని చీఫ్ కోచ్ గారు గాని ఒక ప్రోత్సాహంతో మనకి పర్మిషన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది తద్వారా స్విమ్మింగ్ బోటింగ్ బదులు స్విమ్మింగ్ కూడా నేర్పడం జరిగింది ఈ స్విమ్మింగ్ లో మన యువకరటమైన రవి రవికుమార్ రవి కార్తిక్ కుమార్ ఇంట్రెస్ట్ చూపడంతో మా మంచి పెర్ఫార్మెన్స్ చూపడంతో ఏలూరు స్విమ్మింగ్ కోచ్ అయినటువంటి గణేష్ గారికి అప్పచెప్పడం జరిగింది మన డిఎస్ఐ గారు మన చీఫ్ కోచ్ గారు దుర్గప్రసాద్ గారు ఆధ్వర్యంలో అప్పగడం జరిగింది అప్పటి నుంచి మన రవికి ఫస్ట్ అనంతపూర్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది సెలక్షన్లో తర్వాత మన బెంగళూరు నేషనల్స్ లో 3 గోల్డ్ మెడల్ అన్నమాట ఇది చాలా అద్భుతమైన రోజు మాట ఇది ఇది కని విరవేనేన రోజు మాట ఎందుకంటే మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ప్రజలు గాని ఈ యొక్క అధికారులు గాని మీడియా సపోర్ట్ గాని మన రోడ్డు కొట్టగడిగేది వాటిని మీడియా సో దెన్ మా అబ్బాయి గుడిగిన రవి వీర వెంకట భవానీ కార్తీ వాడు ఈ మంత్ సిక్స్త్ నేషనల్ సెలక్షన్స్ కోసం అనంతపూర్లో స్టేట్ మీట్ పారా స్విమ్మింగ్ అందులో వాడు 3 మెడల్స్ పొందాడు తీసుకున్నాడు నేషనల్స్ కూడా సెలక్షన్స్ జరిగినాయి ఆ సెలక్షన్స్ లో కూడా నేషనల్ సెలక్షన్స్ బెంగళూరులో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి మాకు ఇంటిమేషన్ వచ్చింది మళ్ళీ బెంగళూరు మనం 19 తీసుకెళ్ళాం అండి 21వ తారీఖున ఈవెంట్స్ జరిగినాయి సార్ 20th నేషనల్ పారా స్పోర్ట్స్ లో స్విమ్మింగ్ లో 3 యాక్టివిటీస్ అండి 50 ఫ్రీ స్టైల్ 100 ఫ్రీ స్టైల్ 100 బటర్ఫ్లై స్టైల్ అంటే 3 కూడా ఈవెంట్స్ జరిగినాయి ఆ 3 కూడా మన ఆంధ్ర తరపున మా అబ్బాయి గుడిగిన రవి వీరవెంకట భవానీ కార్తీక్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో 3 కూడా 3 ఈవెంట్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అంటే 3 గోల్డ్ మెడల్స్ ఇక్కడ పొందాడండి అక్కడ ఉన్నటువంటి పారా స్పోర్ట్స్ నేషనల్స్ పారా స్పోర్ట్స్ చైర్మన్ గారు సర్టిఫికెట్స్ అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది అది నిన్న జరిగింది ఆ సెరమనీ వీడు చదివేది 9th క్లాస్ గవర్నమెంట్ హై స్కూల్ జంగారెడ్డిలో చదువుతున్నాడు 1.5 ఇయర్ నుంచి కూడా చక్రదేవరపల్లి వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో రోయింగ్ కోచ్ కృష్ణమూర్తి గారు కాయకు కెనో కోచ్ రాజేష్ గారు ఆధ్వర్యంలో వీడు రోయింగ్ నేర్చుకోవడం జరిగిందండి ఆ రోయింగ్లోనే వీడు నేర్చుకుంటూ ఉండగా కృష్ణమూర్తి గారు డిప్యూటేషన్ మీద మళ్ళీ ఆయన డిపార్ట్మెంట్ వెళ్ళిపోవడంతో ఒక 6 మంత్స్ నుంచి రాజేష్ గారు ఆధ్వర్యంలో స్విమ్మింగ్ నేర్చుకోవడం జరిగింది ఇక్కడ బేసిక్స్ టెక్నిక్స్ కూడా రాజేష్ గారి ఆధ్వర్యంలో నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత వారి ప్రోత్సాహంతో ఆయన జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరుకి ప్రమోట్ చేశారు ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూల్ లేదు ఏ యాక్టివిటీ జరిగినా కూడా కాంపిటీషన్స్ అన్నీ కూడా స్విమ్మింగ్ పూల్లోనే జరుగుతాయి కాబట్టి ప్రాజెక్ట్లో నేర్చుకున్న దానికి స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్న దానికి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి స్విమ్మింగ్ పూల్లో కూడా నేర్చుకుంటే మంచిదని చెప్పేసి సార్ ఆధ్వర్యంలో ఆయన ప్రమోట్ చేయడం ద్వారా ఆయన అక్కడ గణేష్ గారు బి గణేష్ గారు అని చెప్పేసి మన వెస్ట్గోదావరి స్విమ్మింగ్ కోచ్ ఉన్నారు సార్ ఏలూరులో అక్కడ జాయిన్ చేయడం జరిగిందండి ఫిబ్రవరి 19 నుంచి కూడా మార్చి 19 వరకు కూడా అక్కడ ప్రాక్టీస్ పొందాడు బేసిక్స్ టెక్నిక్స్ ఏమో ఇక్కడ ఎర్రకాల ప్రాజెక్టులో వాటర్ స్పోర్ట్స్ ప్రాజెక్టు దగ్గర అకాడమీలో రాజేష్ గారి ఆధ్వర్యంలో నేర్చుకున్నాడండి అక్కడ నుంచి ఫైనల్ టెక్నిక్స్ పూల్లో టెక్నిక్స్ అన్నీ కూడా గణేష్ గారి ఆధ్వర్యంలో నేర్చుకున్నాడు నేర్చుకుని నిన్న కాక మొన్న బెంగళూరులో జరిగినటువంటి 20th నేషనల్ పారా స్పోర్ట్స్ స్విమ్మింగ్లో 3 యాక్టివిటీస్లో 3 గోల్డ్ మెడల్స్ పొందాడు ఈరోజు నేను ఇలా మెడల్ కొట్టానంటే నాకు ముగ్గురే ముగ్గురు కారణం అండి మా అమ్మగారు మా నాన్నగారు మా రాజేష్ సార్ మా రాజేష్ సార్ ఇక్కడ నాకు బాగా శిక్షణ ఇచ్చి
ప్రొఫెషనల్ కోచ్ గణేష్ సార్ ఉన్నారని ఏలూరుకి పంపించారు సార్. ఏలూరుకి పంపించాక అక్కడ సార్ ఫైనల్ టెక్నిక్స్ నేర్పించారు సార్. టైమింగ్ తగ్గించడం అలాంటివి, ఇంకా వేరే స్ట్రోక్స్ బటర్ఫ్లై అని ఫాస్ట్ బ్యాక్ స్ట్రోక్ అని నేర్పించారు సార్. తర్వాత సిక్స్త్న స్టేట్ మీట్ జరిగింది సార్. స్టేట్ మీట్లో 50 మీటర్ బటర్ఫ్లై, 50 మీటర్ ఫ్రీ స్టైల్, 100 మీటర్ ఫ్రీ స్టైల్లో 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి సార్. అందులో గోల్డ్ మెడల్స్ వచ్చినందుకు నేషనల్కి సెలెక్ట్ చేశారు సార్. సెలెక్ట్ చేసినప్పుడు మొన్న 20 నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ రోజు బెంగళూరులో జరిగింది సార్. అందులో 50 మీటర్ ఫ్రీ స్టైల్, 100 మీటర్ ఫ్రీ స్టైల్, 100 మీటర్ బటర్ఫ్లైలో 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి సార్.